ప్రపంచాన్ని ప్లాస్టిక్ భూతం మింగేస్తుంది అడవి జంతువులు సముద్రపు జీవులను హరించడంతో పాటు మానవాళి మనుగడకు కూడా ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్లాస్టిక్ నిషేధం ఉన్నప్పటికీ ఎవరూ ఆ నిబంధనలు పాటించకపోవటం దురదృష్టం గ్లోబల్ ప్లాస్టిక్ కాలుష్యం పంతొమ్మిది వందల యాభైలో రెండు మిలియన్ల టన్నులు ఉండగా ఇప్పుడు మూడు వందల తొంభై ఒక్క మిలియన్ల టన్నులను దాటిపోవటం నిజంగా ఆందోళన కలిగించే విషయం మనిషి ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ని వాడుతూనే ఉన్నాడు రెండు వేల నలభై నాటికి దీని వినియోగం రెట్టింపు అవుతుందని పర్యావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు దేశంలో నానాటికి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది పెద్ద పెద్ద కంపెనీలు వాహనాల నుంచి వచ్చే పొగతో వాయు కాలుష్యం కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థాలతో నీటి కాలుష్యం ప్లాస్టిక్ వేస్ట్తో నేల కాలుష్యం ఉదయం పాల ప్యాకెట్ మొదలు రాత్రి ఇంటికి తీసుకువెళ్లే సరుకుల వరకు ప్రతిదీ ప్లాస్టిక్ తో తయారు చేసినవే మనిషి తనకు తెలియకుండానే ఇరవై నాలుగు గంటలు ప్లాస్టిక్ పై ఆధారపడి ఉంటున్నాడు ఈ కాలుష్యం వల్ల మనిషి ఆయుషు ఇప్పటికే చాలా వరకు తగ్గిపోయింది భవిష్యత్తులో కాలుష్యం వల్ల మానవాళికి ఎంతో ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు చెబుతున్నా ఎవరు పట్టించుకోవటం లేదు ప్లాస్టిక్ వినియోగించవద్దని ఎన్ని అవగాహన సదస్సులు పెట్టినా ఫలితం లేకుండా పోతున్నాయి ప్లాస్టిక్ నిషేధం ఉన్నప్పటికీ వ్యాప్తి వ్యాపారస్తులు వాటిని ఖాతరు చేయటం లేదు ప్లాస్టిక్ వేస్ట్ చేయటం వల్ల ఎన్నో సాధు జంతువులు చనిపోతున్నాయి ఈ క్రమంలో దేశంలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు కొన్ని చోట్ల ఆఫర్లు ప్రకటిస్తూ పర్యావరణాన్ని రక్షించే బాధ్యత చేపడుతున్నారు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ఒక జూ పార్క్ లో వినూత్న ప్రయోగం చేపట్టారు వినియోగించిన ప్లాస్టిక్ బాటిల్ తిరిగిస్తే పది రూపాయలు ఇస్తామని బండలూరు జూ పార్క్ అధికారులు తెలిపారు ఈ పార్క్ లో దాదాపు రెండు వేలకు పైగా వన్యమృగాలు పక్షులు ఉన్నాయి వీకెండ్ లో ఇక్కడికి సుమారు మూడు వేల మంది సెలవు రోజుల్లో వేల మంది వరకు సందర్శకులు వస్తుంటారు ఇక్కడ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉండటంతో దాన్ని అడ్డుకునేలా పార్క్ అధికారులు చర్యలు చేపడుతున్నారు ఎంట్రెన్స్ వద్ద సందర్శకులు తీసుకువచ్చే వస్తువులు తనిఖీ చేసి ప్లాస్టిక్ సంచుల్లో తెచ్చే ఆహార పదార్థాలను పేపర్ సంచుల్లో మార్చి అందిస్తున్నారు అంతేకాదు జంతు బోన్లలో పార్క్ ఖాళీ ప్రదేశాల్లో వాడేసిన వాటర్ బాటిల్స్ నిర్లక్ష్యంగా పడివేస్తున్నారు దీన్ని అడ్డుకోవటానికి కొత్త విధానం తీసుకువచ్చారు సందర్శకులు తీసుకొచ్చే ప్లాస్టిక్ బాటిల్ పై స్టిక్కర్స్ అంటించి పది రూపాయలు వసూలు చేసి తిరిగి వెళ్లే సమయంలో ఆ బాటిల్ ఇస్తే పది రూపాయలు తిరిగి ఇచ్చేస్తున్నారు దీనివల్ల ప్లాస్టిక్ దుర్వినియోగం కాకుండా ఉంటుందని అంటున్నారు మరి ప్లాస్టిక్ బాటిల్ కి పది రూపాయలు ఇవ్వడం ద్వారా పర్యావరణానికి మేలు చేస్తున్న పార్క్ అధికారులపై అభిప్రాయమేంటో కామెంట్ చేయండి